హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పెద్దనాన్న గారు పెంచుతున్న చెట్ల గురించి వీడియో తీస్తున్నా. అవి పపాయ చెట్టు అండ్ ఇది వచ్చి బ్లాక్ పెప్పర్ చెట్టు అన్నమాట. ఇవి చాలా బాగా వస్తాయి అండ్ టేస్ట్ ఇది పచ్చిగా ఉన్నప్పుడు భలే ఘాటుగా ఉంటుంది. పచ్చళ్ళు కానీ చట్నీస్కి వాడచ్చు. అండ్ అది గ్రీన్ గ్రేప్స్. ఇది నందివర్ధనం చెట్టు. ఇది ఆర్నమెంటల్ పోమోగ్రానైట్ అని ఇలా చిన్నవి ఉంటాయి అండ్ పుల్పుల్లగా బాగుంటుంది తినేవే, ప్లస్ షోగాను చాలా బాగుంటుంది చూడటానికి. ఇవి వచ్చి మామూలుగా మన పెద్దగా నార్మల్గా దొరికే పోమోగ్రానైట్. ఇవి మందార చెట్లు అయితే చాలా వెరైటీస్ ఉంది, బట్ నాకు నేను వీడియో తీసేలాకే చాలా వరకు దేవు పూజకని కోసేస్తున్నారు. ఇది అంజూర్ చెట్టు. ఇది చాలా ఈజీగా వస్తుంది, ఒక చిన్న పాట్లో పెట్టుకున్నా మంచిగా వస్తుంది. ఇంకా పచ్చిగా ఉన్నాయి, కొంచెం కొంచెం పెద్ద సైజ్ అవ్వాలి, ప్లస్ కలర్ మారితే పండైనట్టు. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి మంచిది. ఇది నేరేడు చెట్టు. ఇవన్నీ హైబ్రిడ్ లాగా వస్తాయి అండ్ పచ్చిమిరపకాయలు చూసారా సైజ్ అలా పొడుగ్గా ఉన్నాయి. ఇవి కారం కొంచెం తక్కువ ఉంటుంది. ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అన్నమాట. ఇవి పుదీనా. ఇవన్నీ పండై ఉన్నాయన్నమాట, అందుకు కట్ చేస్తున్నాను. వంకాయలు చూసారా, తెల్ల వంకాయలు. ఇవన్నీ చాలా వరకు మిద్ది పైనే పెంచుతుండేది ఈ చెట్లన్నీ. ఇది బెండకాయ. ఈ ప్రోమోగ్రానైట్ కానీ బాగుంటుంది. అంటే జస్ట్ ఒక సరదాగా ఉంటుంది చిన్నగా, పిల్లలు అయితే ఇష్టపడతారు. కొన్ని ఉంటాయి లోపల విత్తనాలు, అయితే అంత స్వీట్ ఉండదు, కొంచెం బాగానే పుల్లగా ఉంటుంది. మిరప చెట్టు కానీ పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఎక్కువ అవసరం ఉండదు, ఈజీగా మనం పెంచుకోవచ్చు. ఇది చిక్కుడుకాయలు. అసలు ఇలా చెట్టులో ఫ్రెష్గా తీసుకొని వండుతున్నప్పుడు చాలా త్వరగా ఉడికిపోతాయి. ఎన్ని వచ్చినాయి చూడండి చిక్కుడుకాయలు. జామకాయలు, జామకాయ. ఇవి కొన్ని చాలా వరకు హైబ్రిడ్ చెట్లునూ ఉన్నాయి, సో ఈజీగా మనం పాట్స్లో పెంచుకోవచ్చు. ఇవి పాలాకు.
పాలకు కానీ చాలా ఈజీగా త్వరగా వస్తుంది. అండ్ ఎవరన్నా గార్డెనింగ్కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఇలా ఆకుకూరలు రిలేటెడ్ చేస్తే త్వరగా వస్తాయి కాబట్టి మనకు మోటివేషన్ బాగా వస్తుంది. మనం ఇలా రూట్స్తో పాటు తీయకుండా ఇలా కట్ చేస్తే మళ్ళీ చిగురులో మళ్ళీ ఆకులు ఫ్రెష్గా వస్తాయి. ఇది నల్ల వంకాయ. ఇప్పుడు ఇంటి కింద చిన్న ప్లేస్లో ఇలా పూలు చెట్లు అన్నీ పెట్టుకొని ఉన్నారు. ఇది తమలపాకు చెట్టు చూసారా, ఆకులు ఎంత బాగా వచ్చింది హెల్తీగా. ఇది ఇలాచి చెట్టు, యాలక్కాయ అంటాం కదా దాని చెట్టు. ఇదంతా నందివర్ధనం, మందార చెట్టు, మునగాకు. మనకి మునగ చెట్టు పెంచుకునేంత స్పేస్ లేకపోతే అట్లీస్ట్ ఇలా పెట్టుకొని ఆకులు కట్ చేసుకొని మనం తినడానికి వాడుకోవచ్చు. ఇవి దొండకాయ చెట్టు అనమాట. నేను ఎతుకుతా ఉన్నా మీకు చూపించడానికి దొండకాయ ఇక్కడెక్కడన్నా ఉందా అని. ఈ ఆకులు చూడండి ఎంత పొడుగ్గా ఉంది. ఇది షో లాగానే ఉంటుంది. అండ్ అది ఇలాచీని వస్తుంది. ఇది ఇంకొక పక్క అన్నమాట. ఇది వచ్చి వత్తి చెట్టు. వత్తులు అంతా చేసుకుంటాం కదా కాటన్, అది ఒక్క చెట్టు ఉంటే చాలు అసలు మొత్తం ఫ్యామిలీకే వస్తుంది. అన్ని వత్తులు వస్తాయి కాటన్. అండ్ ఇవన్నీ పువ్వుల చెట్టు, మామిడికాయ చెట్టు, ఇది వామాకు వామ చెట్టు, ఇది ఆమ్ల ఉసిరికాయ చెట్టు, ఇది అరటికాయ అరటి చెట్టు. చిన్న చెట్టు వస్తుంది చూడండి అలాగే దీని రూట్స్ నుంచి. ఇవన్నీ చిన్న ప్లేస్లోనే ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. బేసిక్గా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ మంచిగా మెయింటైన్ చేస్తే హ్యాపీగా ఇలా పెంచుకోవచ్చు మనం. ఇవన్నీ నందివర్ధనం, అలోవీరా చెట్టు, ఇది కస్తూరి పువ్వు చెట్టు, సారీ పారిజాత చెట్టు, అండ్ ఇది కరేపాకు చెట్టు. సీతాఫలం చింత చెట్టు. ఇలా చిగురు వచ్చినప్పుడు మనం కట్ చేసుకొని పప్పుకి వాటికి వాడచ్చు. చెట్టు అంతా మనం అంత పెద్ద పెంచేంత స్థలం మనకు ఉండదు కదా. మేము ఇది ఇడ్లీ పూలు అంటాము. నాకు ఇంగ్లీష్లో ఏమంటారో కరెక్ట్గా నాకు తెలీదు. సో దీంట్లోనే చాలా కలర్స్ ఉంటాయి కదా. అయితే ఇక్కడ వచ్చి రెడ్ కలర్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ వీడియోకి ఎండ్గాను వస్తూ ఉన్నాము. ఇది ఇంటి ముందు షోగాను బాగుంటుంది చూడటానికి ప్లెజెంట్గా. ఇవి వచ్చి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కానీ చాలా ఉంది, అది ఇంకొక వీడియో తీస్తాను.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.